తెరపైన వెండి తెరపైన నటించిన ఈ మహిళ నల్గొండ జిల్లా నాగరకల్ పట్టణానికి చెందిన గీత. ఇంతటి ప్రతిభ కలిగిన గీత ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా? ఏ చోట నుంచైతే వచ్చిందో అదే చోట ప్రస్తుతం ఇడ్లీ కొట్టుతో జీవనం సాగిస్తుంది. ఇంతకీ ఆమె ఇడ్లీ కొట్టు ఎందుకు నడుపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఫోర్ సైడ్స్ టీవీ. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్ టీవీ. సినిమా రంగం ఇది ఒక రంగుల ప్రపంచం. ఈ సినిమా రంగంలో ఎంతోమంది వాళ్ళ ప్రతిభను, అదేవిధంగా ఆర్థిక స్తోమతను బేస్ చేసుకొని ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ఈరోజు రాణించుకుంటూ ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించే ఈ రంగుల ప్రపంచంలో ఎంతో టాలెంట్ ఉండి కూడా కొంతమంది అంటే బుల్లితెర కావచ్చు, ఇటు ఎండితెర కావచ్చు, ఇట్లాంటి యాక్టింగ్ చేసుకుంటూ కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అంటే వీళ్ళకు అవకాశాలు లేకనా, లేకపోతే ఆర్థిక స్తోమత అడ్డుపడుతుందా? దీనికి సంబంధించే ఈరోజు నెకరెకల్లోని ఓ మహిళ ఎంతో టాలెంట్ ఉండుకుంటా వివిధ టీవీ ఛానల్స్, వివిధ సినిమాలలో ప్రదర్శించినటువంటి మహిళ ఈరోజు సాధారణమైన ఇడ్లీ బండి నడుపుకుంటూ జీవనం వెళ్ళదీస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించే ఈరోజు ఫోర్ సైడ్ టీవీ ఆ మహిళకు సంబంధించినటువంటి స్టోరీని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, అభినయం, నటించే సామర్థ్యం ఉంటేనే సరిపోదు, బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కోవకు చెందిన నటురాలే ఈ గీత. నల్గొండ జిల్లా నకరికల్ పట్టణానికి చెందిన తాటి గీతది ఓ సాధారణమైన కుటుంబం. నకరికల్ పట్టణంలో సినిమా థియేటర్ల సమీపంలో ఉండటం మూలంగా వాటి నుంచి నిత్యం వినిపించే శబ్దాలు, డైలాగ్స్, పాటలు గీతను ఎంతగానో ఆకర్షించాయి. వెండితెర మీద కనిపించాలనే తపన కలిగించాయి. ప్రస్తుతం మనం ఆ మహిళ దగ్గర ఉన్నాం. అసలు ఏంది, అసలు ఇంత టాలెంట్ ఉండి కూడా వివిధ సినిమా, ఇది టీవీ షోలో కూడా నటించినటువంటి పరిస్థితులలో ఎందుకు తను ఇంకా కూడా అవకాశాలు లేకనా, లేకపోతే ఆర్థిక స్తోమత వెంటాడుతుందా అనే విషయాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఏదైతే లొకేషన్ అవుపిస్తుందో ఈ లొకేషన్లో మనం ఉన్నాము. తన టిఫిన్ సెంటర్ ఉంది, టిఫిన్ సెంటర్లో రోజువారీగానే ఇక్కడ వర్క్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించే ఈరోజు మనం ఎవరైతే ఆ గీత గారు ఉన్నారో, గీత గారిని కూడా మనం కలవడానికి వచ్చినాం. దీనికి సంబంధించి గీత గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. ఓకే అక్క, ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ నడుస్తూ ఉంది గీత, అంటే సినిమా యాక్టర్ గీత. ఈ విధంగా ఇడ్లీ బండిలో చేయడానికి గల కారణాలు ఏంది? అసలు ఏం లేదు, నా పని నేను చేసుకుంటున్నా, మీ ఛానల్ వల్లే వైరల్ చేశారు, మీ అందరికీ థ్యాంక్ యూ. ఏం లేదు, ఒక అబ్బాయి వచ్చి అక్క మీ అంటే మీరు ఇట్లా తీసారంటే కదా అంటే అవునానన్న, ఎవరో ఒక అమ్మాయి చెప్పిందంట, సర్లే వాళ్ళ కోసం న్యూస్ ఉంటుంది అని చెప్పేసి నాకు సంబంధించింది నేను ఏదో 5 నిమిషాలు చెప్పేసి. అంటే అంటే నేనేమంటున్నా అంటే మీకున్నటువంటి టాలెంట్ అంటే సినిమా రంగం కావచ్చు, అదేవిధంగా టీవీ షో కావచ్చు, ఎన్ని టీవీ షోలలో ఉంటుందో ప్రొఫెషనల్గా మీరు ఏ విధంగా రావాలనుకుంటా ఉన్నారు, ఏ విధంగా మీరు ముందుకొచ్చిండ్రు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవకాశాలు లేక మీరు ఇడ్లీ బండి నడిపిస్తున్నారా, లేకపోతే దీని ఏమనుకోవచ్చు? అసలు అవకాశాలు లేక కాదు, నేను హైదరాబాద్లో ఉండలేక నా పరిస్థితికి అన్న మీరు అన్నారు ఆర్థిక పరిస్థితి అని, నిజంగానే నాకు ఆర్థిక పరిస్థితికి ఇబ్బందిగా ఉండే నేను అక్కడ ఉండలేని పరిస్థితిలోనే ఉంచి నాకేదో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పటికి కూడా అవకాశాలు లేక కాదు, వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే నేను హైదరాబాద్లో ఉండలేని పరిస్థితి, అందుకనే నా హోటల్ ఏదో ఉన్నంతలోనే నడిపించుకుంటూ నేను అటు వెళ్ళి ఇటు వస్తున్నాను అన్నమాట. ఓకే అక్క, ఇదంతా ఒక భాగం అయితే మీరు సినిమా ఇండస్ట్రీలో పనిచేశారు, టీవీ షోలలో పనిచేశారు, అసలు ఈ టీవీ షోలో పనిచేసినటువంటి పరిస్థితులలో మీకు ఎట్లా ఉండబోతుంది అప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎట్లా ఉంటారు మీతో, మీ కుటుంబ నేపథ్యానితో పాటు? అంటే నేను ఇడ్లీ బండి అని అందరికి చెప్పేసుకుంటా, ఎందుకంటే నాకు ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా నాకు ఉండడం నాకు అంటే ఆ జీవితంలో నటించరాదు, ఏదో నటిస్తున్నా దాంట్లో, కానీ ఇక్కడ నాకు అబద్ధాలు చెప్పుకొని బతకంత అవసరం లేదు. నేను ఇడ్లీ బండి అని చెప్పుకుంటా, ఇడ్లీ బండి అని చెప్పుకుండడం వల్లనే నాకు ఈ గౌరవం వచ్చిందేమో అని చెప్పేసి అనుకుంటారు, ఎందుకంటే ఖాళీగా ఉండట్లేదు కదా, ఏదో ఒక పొట్టకుట్టు కోసం నేను పని చేసుకుంటున్నా అంటే ఇది నడవనప్పుడు
నాకు ఏదో ఛాన్స్ వస్తే అటు వెళ్తా, ఇది కూడా ఇంకా లేదు నాకు ఇది అది లేనప్పుడు వంట పనులు కూడా వెళ్తాను అనమాట. అంటే ప్రొఫెషనల్ అడ్డం రావట్లేదా? అంటే నేను ఒకటి నటిని అయ్యి ఉండి, అంటే మీకున్నటువంటి ఏదైతే ఫ్యాషన్ ఉందో కలపైన ఉన్నటువంటి మక్కువ కావచ్చు, మీకు ఫ్యాషన్ కావచ్చు, ఇదంతా ఉండి కూడా మీరు ఈరోజు టిఫిన్ బండి నడిపించుకుంటా ఉన్నారు, మీ ఆర్టిస్టులు చాలా మంది ఉంటా ఉంటారు, వీళ్ళంతా వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, దీనికి సంబంధించి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే? నేనేం ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వరు, గొప్పగానే ఫీల్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళ పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి అనుకోవడం తప్పితే మనకు ఎవరు వచ్చి చేసేది లేదు, ఏం లేదు, మన పని మనం చేసుకుంటున్నాము. ఇక అదే నేను గొప్పగానే ఫీల్ అవుతున్నాను అంతే. ఎందుకంటే ఇది తప్పుడు పని కాదు, నా పుట్టకుట్టి కోసం ప్రయత్నాలు అంతే, పోరాటం చేస్తున్నా అంతే, జీవిత పోరాటం చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నా. అది జీవితకాలం చేయాల్సిందే, ఎందుకంటే నా కొడుకుని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి కాబట్టి. నేను అంతకుముందు కూడా చెప్పాను వేరే ఛానల్లో కూడా, మా ఆయన ఏం పని చేయడం అనమాట, ఆయన హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆయన చేయలేడు. ఇంకా నేను ఒక్కదాన్నే ఈ ఒక్క ఆడదాని కష్టం మీదనే ఇల్లు గడవాలి, ఓపెన్గా చెప్పేస్తున్నా. ఇది ఇవాళ ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను అనమాట. మీ ఛానల్ కన్నా తెలిస్తే అందరూ ఓహో వేరే వేరే వాళ్ళు వేరే వేరే మాటలు మాట్లాడుతున్నారు, నేను అవి కూడా చూపిస్తే ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నా గురించి ఇప్పుడు తెలవాలి. ఏమైనా మీరేమంటే ఇడ్లీ బండి నడుపుకుంటూనే సినిమాలు చేస్తుంది. అంటే మనం అనేది ఏంటంటే ముఖ్యంగా మీరు అన్నమాట 100% వాస్తవము. ఒక మహిళ అయ్యి ఉండి కూడా భర్త ఉన్నాడు, కుటుంబ పోషణ ఉన్నది, బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్కకు నెట్టేసి ఆడ మనిషి ఒక మహిళ గడప దాటి బయటికి పోతున్నా ఉండే చుట్టుపక్కల ఇరుగు పొరుగు సమాజం దీనిపైన ఖండిస్తూ ఉంటారు. అంటే ఖండించడం అంటే మంచి కోసం కాదు, వేరే విధంగా అనుకుంటూ ఉంటారు. దీన్ని మనం ఏమనుకుంటాం అసలు? అంటే వీళ్ళకు ఎట్లా బుద్ధి చెప్తారు మీరు? అసలు బుద్ధి చెప్పడం అంటే అదే కదా నేను అనేది. నేను అందుకనే ఏం పనులు చేస్తున్నా అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే నేను ఉదయం నుంచి సాయం దాకా ఇక్కడే ఉంటా, నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుసు. అంటే బయట ఉండేటోళ్ళకు తెలియదు మనం ఏందని, ఆడ కూర్చొని ఏదో ఒకటి వాగుతుంటారు, కానీ చుట్టుపక్కల వాళ్ళకి నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి గీత అనేది తెలుస్తుంది. వాళ్ళు నాకు చూసి గర్వంగానే ఫీల్ అవుతారు. ఇంకా నేను ఇంకా వాళ్ళకు బుద్ధి చెప్పినట్టు అంటే సినిమాల్లో అంటే ఇట్లా ఇట్లా అని చెడుగా అనుకున్న వాళ్ళని కూడా తీసుకుపోయినా అని చెప్పినా కదా, అట్లాంటి వాళ్ళు కూడా మూసుకొని నోరు మూసుకొని ఇక మన జోలికి రారు. ఇప్పటి వరకు ఎన్ని టీవీ షోలలో నటించారు, ఎన్ని సినిమాలలో నటించారు? ఈ మధ్యకాలంలో రీసెంట్గా నేను చూసిన కొన్ని యాడ్స్ కూడా మీరు పనిచేశారు. అసలు ఎంత దీనికి ఎంత ఇన్కమ్ ఎట్లా ఇస్తారు మీకు, ఏంది పరిస్థితి అసలు? ఎన్ని సినిమాలు ఇప్పుడు అని చెప్పాను లిస్టు. ఓకే, షోస్ అంటే నేను లేడీస్ సంబంధించిన అన్ని ఛానల్లో ప్రోగ్రామ్స్ అన్నీ చేసేసిన, అంటే వంటలు కావచ్చు, నా కళకు సంబంధించినవి కావచ్చు, నా టాలెంట్కి సంబంధించినవి కావచ్చు, అన్ని రకాలుగా అన్ని ఛానల్లో చేసేసిన. ఇంకా వాటిలో పరిచయం అయిన వాళ్ళ ద్వారానే నేను ప్రోగ్రామ్ అనేది ఇప్పటి వరకు మీకు బాగా పేరు తెచ్చిన తీసుకొచ్చినటువంటి పాత్ర ఏంది? మీరు అంటే నిజ జీవితంలో కూడా మీరు అట్లాంటి ఫేస్ చేశారు? అసలు ఏం చేయలేదు, అంటే నా అమ్మ పాత్రలో ఎక్కువ చేసుకున్నా అనమాట. కాకపోతే నాకు సీరియల్లో పేరు తెచ్చింది అని అంటే ఏమంటారు, మనసు మమతలో నాకు ఒక డాక్టర్ రోల్ ఇచ్చారనమాట ఆ సీరియల్లో. అంటే 11 సంవత్సరాలు వచ్చింది ఆ సీరియల్. నేను ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో నన్ను అందరు గుర్తుపట్టారు, అదే నాకు పేరు తెచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే మనల్ని గుర్తుపట్టిరు. ఇప్పటి వరకు ఎన్ని టీవీ షోలు చేశారు, ఎన్ని సినిమాలలో? టీవీ షోస్ అయితే చాలా చేసేసా, ఇక అవి చెప్పడానికి కూడా లిస్ట్ లేదు, చాలా ఉంది. ఇక సీరియల్స్ అంటారా, నేను గృహప్రవేశం, మనసు మమత, నిన్నే పెళ్ళాడతా, 4 స్తంభాలాట, రాధమ్మ కూతురు, గొప్పడంత మనసు, ఇలాంటివి. సినిమాలు వచ్చేసి తమసమ్మ, జ్యోతిర్గమయ, యద్భవన్ తద్భవతి. ఇంత ఇప్పటి వరకు ఉన్నటువంటి నేపథ్యంలో, మీకు కళపై ఉన్నటువంటి నేపథ్యంలో, ఇటీవల కాలంలో అగ్రహీరో సినిమాకు సంబంధించినటువంటి అగ్రహీరో ఎవరైతే రామ్ చరణ్తో కూడా మీరు ఏదో సినిమా చేసిరని తెలుస్తూ ఉంది, ఏం సినిమా అది, ఎట్లా అసలు అక్కడ ఎట్లా అవకాశాలు దక్కినాయి మీకు అసలు? చెప్తా, అది గేమ్ చేంజర్ అండి. కాకపోతే నాకు అందులో డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు, మాకు ఓన్లీ యాక్షన్స్ మాత్రమే. అంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్లం కాబట్టి మాకు ఒకటే క్యారెక్టర్ ఏంటి, నేను కౌంటింగ్ ఆఫీసర్ అందులో. అంటే నేను సినిమా గురించి మొత్తం ఏం చెప్పలేను, చెప్పకూడదు కూడా. నాకు ఒక ఆఫీసర్ లుక్, అంటే గవర్నమెంట్ టీచర్ అనమాట నేను, ఆ గవర్నమెంట్ టీచర్ లుక్ నాకు ఇచ్చేసారు, 5 డేస్ చేసిన. కాకపోతే ఏంటంటే నాకు రామ్ చరణ్ని చూడాలి అని చెప్పేసి ఆ కోరికతోటే మాత్రం నేను వెళ్ళాను కానీ నాకు డైలాగ్స్ కావాలి అని చెప్పేసి కదా. ఎందుకంటే మనకు అందులో ఒక చిన్న ఛాన్స్ దొరికినా చాలు, నేను రామ్ చరణ్ని చూడాలి, ఎందుకంటే చిరంజీవి గారితో చేయలేదు కాబట్టి, ధనని చూసినా చాలు అని ఒక హ్యాపీ తోటి నేను ఆ సినిమాకు ఒప్పుకున్నాను అనమాట. అంటే మా కాస్టింగ్ డైరెక్టర్ అన్నారనమాట. ఒక సినిమాకి వచ్చేసి మీకు రెవల్యూషన్ ఎంత వస్తుంది అసలు?
మాకు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు సీరియల్ అంటే 2000 ఉంటుంది, మిగతా వేరే వెబ్ సిరీస్ వాటిలంటే 1500 ఇస్తారు, 1000 ఇస్తారు. కొంతమంది అయితే ఫ్రీగా చేయమని కూడా అడుగుతారు. అంటే డైలీ వేజ్? డైలీ వేజే 2000 ఒక రోజుకి. అంటే మనం ఏముంది, ఇడ కూర్చుంటే కూడా రావు కదా అంతగనము, ఇడ్లీ బండి దగ్గర కూడా అంత రావట్లేదు. సర్లే ఒకరోజు షూట్ పోతే 2000 లేకపోతే 1500, మనకు ఖర్చుల మంది వచ్చినా చాలా అని చెప్పేసి మనం కనబడతాం కదా ఎక్కువ ఏదో ఒక దాంట్లో అని చెప్పేసి. నేను ఏది ఇవ్వకున్నా కూడా ఫ్రీగా చేసిన వాళ్ళు ఉన్నారు, మనీ ఇచ్చిన వాళ్ళు కూడా. దీన్ని ఏమనుకోవచ్చు అంటే కళపై ఉన్నటువంటి మక్కువ అనుకోవాలి. అంటే నాకు ఇష్టం అంతే, నేను కనబడాలి కనబడాలి కనబడాలి, అన్ని ఛానల్లో కూడా కనబడాలని ఒక పిచ్చి అంతే. ఇక డబ్బు పిచ్చి ఉంటే అది వేరే ఉంటుంది, నాకు డబ్బు పిచ్చి కాదు, కళ మీద పిచ్చి కాబట్టి. దీంతో గీత అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళింది. మోడ్రన్ మహాలక్ష్మి స్టార్ మహిళ లాంటి టీవీ షోల్లో పాల్గొంది. అటు తర్వాత సీరియల్స్ లోనూ అవకాశాలు వచ్చాయి. గృహ ప్రవేశం సీరియల్ తో మొదలు పెట్టి మనసు మమత, గుప్పడంత మనసు, నిన్నే పెళ్లాడత, నాలుగు స్తంభాలట వంటి సీరియల్స్ లో నటించారు. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. మహర్షి, భగవంత్ కేసరి, తమసోమ జ్యోతిర్గమయ, భీమ దేవరపల్లి బ్రాంచ్, ప్రేమ విమానం, లగ్గం, ట్రెండింగ్ లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో అగ్ర హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కూడా నటించారు. అయితే నటనకు సంబంధించి తాను ఎక్కడా శిక్షణ తీసుకోలేదని చెబుతుంది గీత. కేవలం నటనపై ఉన్న ఆసక్తితోనే నటిస్తున్నట్లు చెప్పారామె. సినిమాలో నటించాలన్న కోరిక చంపుకోలేక చిన్న చిన్న పాత్రలు చేస్తున్న గీత కుటుంబ పోషణ కోసం ఇడ్లీ బండి నడుపుతుంది. తన అభిరుచికి అనుగుణంగా భవిష్యత్తులో గీతకు మరిన్ని అవకాశాలు రావాలని ఫోర్ సైడ్స్ టీవీ ఆకాంక్షిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఏదైతే మీ కుటుంబ పోషణ ఎట్లా ఉండబోతుంది, మీకు ఆర్థికంగా ఎట్లా ఉండబోతుంది, ఒక సినిమా అంటే మీరు ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయం ఏంటంటే అంటే సినిమా పైన ఉన్నటువంటి ప్యాషన్తో ఎలాంటి వాళ్ళు క్యాష్ ఇవ్వకుండా కొన్ని పాత్రలు చేయవలసి వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే అట్లాంటప్పుడు ఛార్జీలు కావచ్చు, ఇట్లా ఇంట్లో సపోర్టింగ్ ఎట్లా ఉంటుంది? సపోర్ట్ ఏమైంది, మా ఆయన ఒక్కొక్కసారి తిడతాడు, అవసరమా నీకు, వాళ్ళు డబ్బులు ఇవ్వకున్నది అంటే. నేనేమంటే ఇప్పుడు డబ్బుల కోసం చూసుకుంటే మన క్యారెక్టర్లు పోతాయి, తర్వాత మనకు దేవుడిచ్చేది ఇస్తేనే ఉంటాడని చెప్పేసి ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నా. ఆయనతో తిట్లు తిన్న చాలా రోజులు ఉన్నాయి అన్నమాట, ఇప్పటికీ తింటాను ఉంటా. ఎందుకంటే అవసరమా, ఎందుకు నీకు అంత పైసలు పెట్టుకుని ఎదురు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది అని అంటాడు. కానీ నేనేంది, కనబడాలి, మనకి ఇంకో ఛాన్స్ ఇస్తారు. అయ్యో అక్క పాప అంత దూరం నుంచి వచ్చింది, అప్పుడు ఛార్జీలు ఏముంది, నాకు అప్ అండ్ డౌనే హైదరాబాద్కి పోయి రావాలంటే 600 అన్న, నాకు ఆడిషన్కి వెళ్ళాలన్నా అంతే ఖర్చు వస్తుందని చెప్పేసి తిడుతుంటాడు. నేను పడుతుంటా, నేను చేస్తూనే ఉంటా. ఇక ఇక్కడ అంటావా, ఇక ఇది నార్మల్గా అనమాట, మనకు వచ్చేది అంత సంపాదన ఏం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు ఈ బండిని ఎట్లా ఉందో. నన్ను రకరకాలుగా కొంతమంది అన్నారనమాట, ఇంతగానో సినిమాలు తీస్తున్నావు, ఎన్ని సీరియల్ తీస్తున్నావు, ఒక బండి కొనుక్కోలేకపోయినావంటే నేను కొనుక్కోలేను, కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నా. ఇప్పుడు మీకు తర్వాత ఒక మెసేజ్ చూపిస్తా. నన్ను అన్నారనమాట, ఏది మన ఒక తెలుగు పోస్ట్ ఛానల్లో ఒక న్యూస్ పెట్టారు, అవకాశాలు లేక మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ఇడ్లీ బండిలు అమ్ముకుంటుందని చెప్పేసి. అవకాశాలు లేక కాదు, నాకు అవకాశం ఉన్నప్పుడే వచ్చి వెళ్తూ ఉంటూ నా పని నేను చేసుకుంటున్నా, అది మీకు సమాధానం చెప్తున్నా అనమాట. మళ్ళీ ఇంకొకరు అన్నారన్నమాట, ఏంది డబ్బులు నిండి, కడుపు నిండా నిండి డబ్బులు ఉండి కూడా వీళ్ళు డ్రామా చేస్తారని. నేను డ్రామాలు చేసి బతికేంత ఎంత అది వేరే తిరిగి ఉంటుంది. నేను చెప్తున్నా మీకు, ఓపెన్గా చూపిస్తున్నా, నాకు ఈ పుస్తలు కొనుక్కునేంత స్థాయి కూడా లేను నేను. కానీ మీరు ఎప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, ఎందుకంటే సినిమాల్లో చేస్తుంటే ఇక్కడ సంపాదిస్తున్న డబ్బులు నిండి డ్రామాలు చేస్తున్నంటే డ్రామాలు చేయాల్సిన బతుకు కాదు మాది. అన్ని డ్రామాలు చేస్తే ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ గిల్టీ పెట్టుకొని మేము బతకాల్సిన అవసరమే ఉంది మీకు. అందుకనే మీకు కావాలని ఈ సమాధానం చేయించడం కోసం రియల్గా చెప్తున్నా, ఇది ఫేకు. కావాలని వీడియోలను రప్పించుకొని మీరు చేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, నాకు అంత అవసరమే లేదు. వీళ్ళు వచ్చి మనల్ని అడుగుతుంటే సర్లే వీళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నా గురించి 10 మందికి తెలవాలి, ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పేసి ఒక మాట కోసం నేను ఏదో మాట్లాడుతున్నా అంతేగాని డబ్బులు నిండి రోడ్డు మీద డ్రామాలు చేస్తున్నారు వీళ్ళకి ఏం తక్కువ అని అట్లాంటి మాటలు మాట్లాడదు. ఎందుకంటే ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడాలండి. మీరు రోడ్డు మీద బతికేటోళ్ళం, పొట్టకూటి కోసం పని చేసుకునేటోళ్ళం, కానీ మీరు అట్లా మాట్లాడొద్దు. నేను ఇది ఎందుకంటే ఈ న్యూస్ ఛానల్ ద్వారానన్నా మీ 10 మందికి తెలుస్తుంది, 10 మంది నోరు మూసుకుంటారని చెప్పేసి చెప్తాను.
చెప్తుండే, అంతేగాని నేను కోప్పడట్లే ఏం పడట్లే. ఎందుకంటే నా గురించి నేను చెప్పాలి, ఎందుకంటే మీరు తప్పుడు మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఈ నెగిటివ్ అనేది నేను తీసుకోలేను, ఎందుకంటే ఆ తీసుకునేటోళ్ళు వేరుంటారు, కానీ నేను తీసుకోలేను. నేను సెన్సిటివ్, ఏదన్నా ఏడుస్తాను చాలా, కానీ ఇప్పుడు ఇవాళ ఏడవదలుచుకోలేదు. నేను ఉన్నది ఓపెన్గా చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఏ ఛానల్లో నేను ఎంతగానో నా పుస్తకాలు చూపించలేదు. నేను కొన్న వేసుకొని బతుకుతున్నా, అది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. దాని గురించి ఇంకా మీరు ఏం తప్పుగా మాట్లాడద్దు. ఇప్పటి వరకు మీరు ఏదైతే టీవీ షోస్ అందజేస్తారో ఆర్థిక పరంగా మీకు సపోర్టింగ్, దీంతోపాటు మీకు కుటుంబం ఏదైతే మీకు కొడుకులు బిడ్డలు వీళ్ళు ఉంటారో, వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు అని తెలుస్తూ ఉంది. అంటే ఇది పేదరికం అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం మీద ఉన్నటువంటి జాలి, అది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలపైన ఆకర్షితులే చేస్తూ ఉన్నారు అంటే? ఇప్పుడు అది కూడా సమానం చెప్తా. ఫస్ట్ అయితే పేదరికం అంట, ఎందుకంటే నేను చెప్పాను కదా మా ఆయన పని చేస్తలేడని. నేను మళ్ళీ ఇవన్నీ వాడిని 7th వరకు ఇంగ్లీష్ మీడియం వరకే చదివించిన, ఇంకా తర్వాత నాకు ఇక్కడ నుంచి సంపాదన అది ఏం రావట్లేదు. అక్కడ నుంచి అవకాశాలు అంటావా, వేలకు వేలు వచ్చే డబ్బులు మనకు అక్కడ అవకాశాలు ఏం లేవు. ఇప్పుడు నాకు 10,000 వస్తే అమ్మ నెలలో నాకు 4-5 సార్లు చేసిన షూట్ వస్తుందని అంటే నేను ఏడు చదివించుకోగలుగుతా. నాకు వచ్చేది అడపదడప, నేను కంటిన్యూగా అక్కడ ఆపేయలే కదా, ఇది చేసుకుంటూ అది చేస్తున్నా కాబట్టి ఏదో నా పొట్టకుట్టుకు వస్తే వెళ్తుంది, అంతే నా పొట్టమందమే వెళ్తుంది. నేను లక్షలు సంపాదించి నా కొడుకుని చదివించుకోవాలనుకుంటే నేను గవర్నమెంట్ అయిన స్కూల్లో వేస్తా. నా ఆర్థిక పరిస్థితి బాగాలేకనే వేసిన, కాకపోతే ఏంటంటే కొంతమందిని కనుక్కున్నాను అనమాట గవర్నమెంట్ స్కూల్లో వేస్తే అంటే మంచిగుంటుందా లేదా అని. ఎందుకంటే కొంచెం వాడు లేక పుట్టిండు, ఆ పుట్టినోడిని కూడా నేను మళ్ళీ ఇట్లా చదివించుకోవాలా అని చెప్పేసి ఒక మనసుకు ఉంది. కాకపోతే గవర్నమెంట్లో చదివిస్తే ఇంకా వాడు ఫ్యూచర్ బాగుంటుందని కొంతమంది చెప్పారు. నేను అందరిని తెలుసుకొని, నాకు తెలిసిన ఉంటారు కదా తెలిసిన వాళ్ళందరినీ కనుక్కొని అందులో వేసిన అనమాట. సరే వాటి భవిష్యత్తు ముఖ్యంగా మీరు ఈ సినిమా రంగంలోకి రావడానికి గల కారణాలు ఏంది, అసలు సినిమా పై ఉన్నటువంటి ఫ్యాషన్తో మీరు ఎట్లా ముందుకు పోయినరు, అసలు ఇదంతా ఒక భాగం అయితే మీ లైఫ్ స్టైల్ ఒక భాగం అయితే సినిమాలోకి రావడం, అంటే మీ వారు కూడా మిమ్మల్ని ఇప్పుడు పదే పదే మీరు సినిమా అవసరం అని చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మీరు షూట్లోకి పోవడం జరుగుతూ ఉంది. అసలు అంటే ఇదంతా ఒక భాగం అయితే మీరు సినిమా మీద ఫ్యాషన్ అనుకోవచ్చా, అసలు ఏంది అసలు పరిస్థితి? ఫ్యాషనే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మా ఇల్లే అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా హోటల్, మా నాన్నమ్మ దగ్గర నుంచి కూడా మాది భయపడితే హోటల్ అనమాట. అంటే మేము నకరేకలకు వచ్చి, ఇప్పుడు మా నాన్నమ్మ గురించి చెప్పాలంటే దాదాపు 80 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి, అంటే మాది 80 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకోవాలి. మా నాన్నమ్మకి అసలు ఇష్టం అంట, నేను మొన్ననే తెలుసుకున్నా. మీ ఇంట్లో ఎవరు లేరుగా ఎట్లానంటే నేను కనుక్కుంటే మా బాపమ్మకి ఇష్టం అంట అసలుకి సినిమాలో పిచ్చిందంట, షోన్ బాబు అంటే చాలా ఇష్టం అంట. అది మా నాన్నకి అలవాటు వచ్చింది, అందుకే నాకు ఇది వచ్చిందేమో అనిపిస్తుంది. అయితే మాకు మా హోటల్ దగ్గరనే 2 థియేటర్లు ఉన్నాయి, రామకృష్ణ వెంకటేశ్వర థియేటర్ అని నకరికల్లో. ఆ 2 థియేటర్ల మధ్యలో మా హోటల్ కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా మాకు ఆ సౌండ్స్ అంటే సినిమాలో ఫైట్ అయినా సాంగ్స్ అయినా డైలాగులు అయినా మాకు మంచిగా వినబడతాయి. అంటే ఈ నుంచి ఇక్కడ వరకే కాబట్టి ఆ వినబడడం వల్ల నాకు ఆ ఇంట్రెస్ట్ పెరిగింది, అందుకే నాకు సినిమా పైన నటీనటులు అలరిస్తున్నటువంటి నేపథ్యంలో సినిమా పైన ఎప్పుడైనా మీరు అంటే ఇడ్లీ బండి నడిపించుకుంటూ ఎప్పుడైనా ఆ తెరపైన నేను కనిపించాలి అనే అపోహన, అది ఏమనుకోవాలి అసలు? అపోహం లేదు, కనబడాలి, మనకు కోరిక అంతే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్. ఎందుకంటే అందరూ మనం కూడా ఇప్పుడు వాళ్ళని చూసి సంతోషపడుతున్నాం కదా, నన్ను చూసి కూడా వాళ్ళందరూ రోడ్డు మీద ఎప్పుడు కనబడతా, ఆ సినిమాలో కూడా కనబడుతుందని నన్ను అందరూ 10 మంది మెచ్చుకోవాలి కదా, అందుకు చిన్నప్పటి నుంచి కోరిక అంతే. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇడ్లీ బండి ఉంది, మీ కళ ఉంది, మీరు డైలీగా షూట్స్ పోతూ ఉంటారు, ఇడ్లీ బండి నడిపించుకుంటూ ఉంటారు, మీకు ఆర్థిక స్తోమత కూడా పక్కా పెట్టిపోతూ ఉన్నారు, మీకు ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ఏమన్నా ఆర్థికంగా ఎసులుబాటు అయితే బాగుంటుందని అనుకుంటారు? మనం ఎప్పుడు అట్లా అని చెప్పలేం కదా, నా పరిస్థితి చెప్పుకుంటున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి రావాలి వీళ్ళ దగ్గర నుంచి అయితే రావలేదు అని నన్ను ఎప్పుడు చెప్పలేదు కూడా. ఇప్పుడు ఓపెన్గా అసలు నేను ఇవాళ చెప్పిందంటే నాకే ఆశ్చర్యం అవుతుంది, ఎందుకంటే ఆ కమెంట్ల వల్ల మీకు ఆ తర్వాత కూడా చూపిస్తా కమెంట్. అందుకు నేను ఇట్లా ఓపెన్ అయిపోయి ఇట్లా మాట్లాడుతున్నా కానీ నేను ఏ రోజు కూడా నా పరిస్థితి ఉంది నాకు ఇట్లా ఇవ్వండి అని ఎవరిని కోరుకోలేదు, ఎందుకంటే నేను కష్టపడుతున్నా. నేను ఆఖరికి చెప్పాను కదా టాయిలెట్ కాడి కూడా డబ్బులు తీసుకున్నా, నేను అవి ఆ పైసలు వచ్చిన డబ్బులతోటే నేను నా బియ్యం బస్తా వేసుకున్నా అని చూడు ఎన్ని ఛానల్లో అంటే అడిగిన వాళ్ళకి చెప్పేసిన అనమాట. అంటే నేను పని చేసుకుంటా నాకు పైసలు ఇవ్వండి, అంతేగాని నేను ఎప్పుడు కూడా నాకు ఈ డబ్బులు ఈ బండి లేదు నాకు మంచిగా లేదు నాకు ఒక బండి ఇప్పియండి అని ఎవరిని అడగలేదు, నేను అడగలేదు కూడా అంతే. రైట్, మనం చూసిన మనం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో
ఎవరైతే నెకరేకల్లకు సంబంధించినటువంటి గీత ఎవరైతే ఉన్నారో ఇప్పటికే తను వివిధ టీవీ షోలతో పాటు వెండితెర బుల్లితెర మీద అలరించి సినిమా పైన ఉన్నటువంటి ఏదైతే హోటల్ అంటే జీవన ఆధారమైనటువంటి ఏదైతే హోటల్ ఉందో ఈ హోటల్లో నిత్యం అంటే వాళ్ళకు గతం నుంచే పూర్వం నుంచేలే వాళ్ళకు ఆ హోటల్ ఉందని ఈ హోటల్లో తను ఏదైతే థియేటర్ ఉందో ఈ థియేటర్కు సంబంధించినటువంటి సమీపాన ఉన్నటువంటి తన హోటల్లో సినిమాలు ప్రదర్శిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏదైతే సినిమా ఎవరైతే సినిమాను ప్రదర్శిస్తున్నటువంటి క్రమంలో తను కూడా ఊహల్లో తేలిపోతూ ఏదైతే వెండితెర ఉందో ఈ వెండితెర పైన ఎప్పుడైనా నేను కనిపించాలనే మక్కువతోనే ఈరోజు ఇంతవరకు వచ్చి వివిధ టీవీ షోల్లో వివిధ సినిమాలలో నటించిన అని చెప్తా ఉంది. దీనికి సంబంధించే ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. తన లైఫ్ స్టైల్ ఏంది, ఆమె పరిస్థితి ఏంది, ఈరోజు ఎన్ని ఎంతమంది ఏమనుకుంటున్నారు, ఆమె ఈరోజు ఇడ్లీ బండి నడిపించడానికి గల కారణాలు ఏంది అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినాం కదా. ఇది నల్గొండ జిల్లాలోని గీత సినిమా యాక్టర్ గీతకు సంబంధించినటువంటి విషయం. కెమెరా పర్సన్ సైదాతో సైదుల్ 4SI TV నల్గొండ.